బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ పై ఇటీవల జరిగిన దాడికి నిరసనగా మనస్తాపానికి గురైన భాజపా కార్యకర్త శ్రీనివాస్ ఆత్మహత్య యత్నం చేసిన సంఘటనలో తమ సహచరుడు త్వరగా కోలుకోవాలని సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్లో మరకతలింగేశ్వర స్వామి ఆలయంలో కార్యకర్తలు పూజలు చేశారు. అలాగే మంత్రి కేటీఆర్ బీజేపీపై అనుచిత వ్యాఖ్యల్ని నిరసిస్తూ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద నల్ల బ్యాజీలతో నిరసన తెలిపారు. ఇట్టి సందర్భంగా బతుల శంకర్ బాబు మీడియా సమావేశంలో మాట్లాడుతూ భాజపాపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని తమ కార్యకర్తల అక్రమ అరెస్టులను ఆపాలని ఉస్నాబాద్ పట్టణ బీజేపీ పక్షాన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కోశాధికారి కౌన్సిలర్ దొడ్డి శ్రీనివాస్, టౌన్ ఉపాధ్యక్షులు పెరమల్ల శ్రీనివాస్ గౌడ్, పోలోజు రవీందర్, పూదరి వెంకటేష్, పట్టణ మీడియా కన్వీనర్ కన్నోజు వినయ్ కుమార్, టౌన్ కార్యవర్గ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తట్టుకోలేక బీజేపీ కార్యకర్త శ్రీనివాస్ అనే వ్యక్తి పార్టీ కార్యాలయం ముందు నిరసన పోసుకొని ఆత్మహత్య ప్రయత్నం చేయడం జరిగింది. ఆయన త్వరగా కోలుకోవాలని చెప్పి ఈరోజు బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో శివాలయంలో పూజలు నిర్వహించడం జరిగింది. ఇదే విషయంపై నిన్న రాష్ట్ర మంత్రి కేటీఆర్ గారు బీజేపీపై అనేక నిందలు మోపిండ్రు. మేము ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నాం, మేము చేసే పని కూడా నువ్వే చెప్తే ఎట్లా అని చెప్పి అడుగుతూ ఉన్నాం. దుబ్బాకలో గెలవడానికి నీలాగా ఇట్లా అరెస్టులకు పాల్పడి మా కార్యకర్తలపై మేమే దాడులు చేసుకునేంత దిగజారిన స్థితికి భారతీయ జనతా పార్టీ లేదని చెప్పి ఈ సందర్భంగా కేటీఆర్ గారికి తెలియజేస్తా ఉన్నాం.